వెల్కమ్ టు న్యూస్ ఇండియా టీవీ. నేను మిస్ రావణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం తీరుకు నిరసనగా కొనసాగుతున్న సీఎం రమేష్ బీటెక్ రవిల దీక్ష, ఉక్కు ఫ్యాక్టరీ కేటాయించాలంటూ డిమాండ్. వీరి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన. ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్లో గోడౌన్ల తనిఖీలు. తూకం విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే తగిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్న పౌర సరఫరాల శాఖ చైర్మన్ రామకృష్ణారెడ్డి. ఉండవెల్లి మండలం టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ చైర్మన్ రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన ముందుగా ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్లోని గోడౌన్లను తనిఖీలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తూకం విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పౌర సేవలకు రేషన్ డీలర్ల విఘాతం కలిగిస్తే సహించేది లేదని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. యాక్చువల్గా అయితే చైర్మన్ పాయింట్ కానే కాదు ఇది. మేము రావాల్సిన అవసరం లేదు. మా అఫీషియల్ చాలామంది ఉన్నారు. జిల్లాలలో డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఉన్నారు, జోనల్ మేనేజర్స్ ఉన్నారు రెండు మూడు జిల్లాలకు. ఇక్కడ ఈమె డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆవిడ అక్కడ ఇక్కడ ఉన్నారు, జోనల్ మేనేజర్ ఇక అంతా ఉన్నారు. మా సిబ్బంది ఉన్నది ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ పాయింట్ కాడి నుంచి అనేక మంది ఉన్నారు. వీళ్ళందరినీ మానిటరింగ్ చేయడానికి ఒక ఎండీ గారు ఉన్నారు, స్టేట్ లెవెల్ ఆఫీసర్. చైర్మనే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాటమ్ లెవెల్లో అంటే ఫీల్డ్ లెవెల్లో ఏదైనా కష్టాలు నష్టాలు ఏవైనా లోపాలు ఉంటే మేము గ్రహించి నూటికి నూరు పాళ్ళు దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ యొక్క దానిలను కూడా తీర్చిదిద్దాలి అనే భావనతోనే వస్తున్నాం. ఇక నుండి మాకు ఇందులో ఒక నేను రైతు బిడ్డగా ఒక మాట చెప్తున్నాను. నాట్ బీయింగ్ ఏ పాలిటీషియన్, నాట్ బీయింగ్ ఏ చైర్మన్, ఇవన్నీ ఉంటాయి పోతాయి. దీని ఇవి పెద్ద ఇవి మాకు భూషణాలు కాదు. నా పవిత్రమైన హృదయంతో ఒక మాట మాట్లాడుతున్నాను. మనము నిరుపేదవాడికి పట్టెడన్నం పెట్టే ఈ యొక్క పుణ్యకార్యం, ఈ పవిత్ర కార్యాన్ని మేము సక్రమైన పద్ధతిలో మా మానసిక తృప్తి చెందేటట్టు మేము చేసుకోగలిగితే ఇంతకంటే మాకు 1000 శివలింగాలకు అభిషేకం చేసినంత పుణ్యం మాకు ఇది. ఉక్కు ఫ్యాక్టరీ కేటాయించాలంటూ కేంద్రం తీరుకు నిరసనగా టీడీపీ నేతలు సీఎం రమేష్ బీటెక్ రవి చేపట్టిన నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు పొరుగు రాష్ట్రాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. సీఎం రమేష్ చేపట్టిన దీక్షకు తమిళనాడులో ముఖ్య పార్టీ అయిన డిఎంకేకు మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత కనమొలి నేడు కడపకు రానున్నారు. సీఎం రమేష్కు సంఘీభావం తెలుపనున్నారు. ఇదిలా ఉండగా దీక్ష కారణంగా సీఎం రమేష్ బీటెక్ రవి ఆరోగ్యం నానాటికి విషమిస్తుందని వైద్యులు తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగితే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో వీరి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు ఉన్నది జోగులాంబ గద్వాల్ జిల్లా సిటీఓ ఆఫీస్. కొత్త జిల్లాలో కొత్త ఆఫీస్లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. వర్తక వాణిజ్య వ్యాపారులు సమస్యలు పరిష్కరించుకుందామని ఆఫీస్కి వస్తే వారి ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి రావాల్సిన సిబ్బంది 12 గంటల వరకు ఆఫీస్కి రాకపోవడంతో వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉన్నటువంటి కొద్ది మంది సిబ్బంది డిప్యూటేషన్పై ఇతర జిల్లాలకు వెళ్లిపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది జోగులాంబ గద్వాల్ జిల్లా సిటీఓ ఆఫీస్.
పనిచేసే 8 గంటల్లో ప్రయాణ సమయం 4 గంటలైతే పనిచేసే సమయం 4 గంటలు. ఈ 4 గంటల సమయంలో పిచ్చాపాటి సంభాషణలతో వృధా చేస్తూ కాలం వెళ్లదిస్తున్నారు. దీనిపై న్యూస్ ఇండియా వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాం. ఒకవేళ ఒకరిద్దరు వెనక ముందు వస్తే వాళ్లకు షోకాల్ నోటీసులు వార్నింగ్లు ఇచ్చి సక్రమంగా ఇన్ టైంలో వచ్చేటట్టుగా చేస్తున్నాం, ఆర్డర్లు ఇస్తున్నాం. ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారా షోకాల్ నోటీస్? ఏం లేదు, వార్నింగ్లు ఇచ్చాం, ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా చెప్తున్నాము. వీక్లీ మీటింగ్ పెడతాం, వీక్లీ మీటింగ్లలో అందరికీ చెప్తాం. ఇందాక ఎవరికి ఇచ్చలేదా షోకాల్ నోటీస్? ఇప్పటివరకు ఎవరికి? ఆఫీస్ అవర్స్ ఉదయం 10:30 నుంచి 5 వరకు ఆఫీసర్ వర్కింగ్ టైము. దాని ప్రకారం మా స్టాఫ్ అందరూ కూడా ఇంకా సకాలంలోనే వస్తున్నారు. 12 అవుతుంది, ఇంకా రాలేదు మీ స్టాఫ్? 12 అంటే 12 ఏమి ఉండకపోవచ్చు సార్, ఒకటి ఒకరిద్దరు అటు రావచ్చు, కానీ మ్యాక్సిమం 95% ఇన్ టైంలోనే వస్తున్నారు. మొత్తం చైర్స్ ఖాళీ ఉన్నాయి. ఆన్ డ్యూటీస్ ఇటు ట్యాక్స్ కలెక్షన్లు అటు ఇటు టూర్లలో వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు రావడం, ఇది సర్కిల్ జ్యూరిడిక్షన్ పెద్దది కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు అసలు పని చూసుకొని రావడానికి. మీరు కూడా 1:00 అవుతుంది సార్ రావడం? నేను ఈరోజు కావచ్చు, కానీ బయట వర్క్ ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే చూసుకొని వస్తాను. వివిధ పథకాల కింద రాష్ట్రానికి కేంద్రం 796.87 కోట్లు విడుదల చేసింది. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. బియ్యం పంపిణీ సబ్సిడీకి అడ్వాన్స్గా ఆహార ప్రజా పంపిణీ శాఖ 633 కోట్లు విడుదల చేసింది. జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద నూనె గింజలు ఆయిల్ ఫామ్ కోసం 2018 నుంచి 2019 వరకు సంబంధించి గ్రామీణ వృద్ధి శాఖ 26.26 కోట్లను విడుదల చేసింది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన పథకం కింద అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం వ్యవసాయ శాఖ 77.61 కోట్లను విడుదల చేసింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్.